క్షణార్థులలో తయారుగున్నారా? ఇక ఇవాళ జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన ముందుగాలనైతే నెత్తి రాతలు గీతలు ఏముండే చూసేద్దాం పారి. మందు తాగొద్దని శివలింగం మీద ప్రమాణం, పాపం ఎంత తల్లడిల్లిందో అన్నపానం. ఓటర్ కార్డు మీద వినాయకుని బొమ్మలు, మరి ఓటు గిట్టేయాలనో వినాయకుడు. చంద్రయాన వినాయకుని పెట్టిరు భక్తులు, రాకెట్ను చంద్రుల మీద కూసోబెట్టిరు అన్నలు. ఇగో ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటింటే మందు బాబులకు గుండెల్లో గుబులు పుట్టుకుంటది కావచ్చు, మందు బాబుల మనసు పెంకశక్కల లెక్కనే పగులుతుంది కావచ్చు. అట్టాంటి ఇట్టాంటి ముచ్చట కాదు ఇది. మందు బాబుల మనోభావాలను దెబ్బతీసే ముచ్చట పట్టుకొచ్చినాయి. ఇప్పుడు కన్న తల్లి అటువంటి మందు తాగొద్దని ప్రమాణం చేపిస్తున్నారు. కోపం ఉంటే కొట్టూలి, లేకుంటే తిట్టూలి, అంతేగాని మందు తాగొద్దంటే మా మందన్నల పానం ఏం కావాలి? ఇక చూడూలి పాపం ప్రమాణం చేపిస్తుంటే అన్న పానం ఎట్ట తల్లడిల్తుందో. ఈ ముచ్చట చెప్పాలంటే నాకే పానం దరియట్లేదు అన్నతో అట్లా ప్రమాణం చేపిస్తుంటే నాకే కండ్లల్లంగా నీళ్లు కారుతున్నాయి. అటువంటిది మందే పానంగా మందు లేని పానం ఉన్నా లేకున్నా ఒక్కటే అనుకున్నోళ్ళు ఈ ముచ్చట చూస్తే గల గుండె బారును దించేతందుకు ఎవరితోనైతుంది చెప్పులి. కానీ చెప్పకుంటేనేమో తప్పదాయే. కానీ అన్నలు నన్ను ఏం అనకూలి, ఏం తిట్టుకోకూలి, ఈ ముచ్చట చెప్తున్నానని చూసినాక గుండెని బరువు చేసుకొని కూలిపోకూలి. ఇక చూపెట్టే అన్న. కన్న తల్లిదండ్రుల మీద, కన్నోళ్ళ మీద, తోడబుట్టినోళ్ళ మీద, తోడుకుందామని వచ్చిన ఇంటామె మీద, ఆఖరికి వారం వారం ముక్కేటి శివుని మీద కూడా ఒట్లేపించారు మందు తాగొద్దని. పాపం అన్న చేతిని అనగబెట్టి శివుని నెత్తి మీద చేయి పెట్టించి ఇగో ఇట్ట ఒట్లేపిస్తుంటే అన్నకు దుఃఖం ఆగుతలేదు. కండ్లల్లంగా కన్నీళ్లు కోటల సీసా పగిలినట్టే ఉట్టుతున్నాయి. కానీ ఏమన్నా న్యాయమైనా చెప్పులి అన్న కడుపు కొట్టుడు. అంతమంది ఉన్నారు అక్కడ, కానీ ఒక్కలు ఒక్కలంటే ఒక్కలు కూడా అన్న మనసును అర్థం చేసుకునేటోళ్ళే లేకుండా ఇల్లు. ఒక్కలికన్నా అన్న మనసును అర్థం చేసుకునే గుండె లేదు. గట్ట మందు తాగొద్దని ప్రమాణాలు విమానాలు చేపిస్తుంటే అన్న మనసుకు ఎంత బాధ అయి ఉండొచ్చో అనుకుంటా ప్రమాణం చేసిన అన్నని తలుసుకుంటా గుండెలు బాదుకుంటుందట. అన్న ప్రమాణాన్ని చూసిన మందు బాబులు ఇటువంటి కష్టం కోటని మందు ముందర పెట్టి పెగ్గు కూడా పోయకుండా ఒక్కడే తాగేటోనికి కూడా రావద్దు అనుకుంటుందట. కానీ చూడాలి మరి ఈ ప్రమాణంతోనైనా గా అన్న మందు తాగకుంటుంటాడో లేదో అనేది. కానీ గట్ట ప్రమాణం చేయించేటప్పుడు గా అన్నని చూస్తుంటే మనకే బాధ అవుతుంది. మరి అన్నకెట్టు ఉండొచ్చునో ఏమో కదా. సీజన్ను బట్టి దందాలు, యాళ్ళని బట్టి పనితనాలు, పరాశకాలు బయటపడుతుంటాయి. ఇక ఇప్పుడు వినాయకుని పండగ అవుతుంది కదా, ఇప్పుడు దాని మీద కూడా ఇంత ఇంత ఇచ్చంత్రాలు బయటపడుతున్నాయి. కొంతమంది ఇచ్చంత్రాల వినాయకుని నిలబెట్టి పూజలు చేస్తుంటే అదే వినాయకుని బొమ్మలు పెట్టి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులకు దరఖాస్తు పెట్టుకుంటున్నారు మన వాళ్ళు చాలా మంది. దానిక ఇక వినాయకుని పండగ గోలిగా ఏమేమి ఇచ్చంత్రాలు అవుతున్నాయి ఏంది కాత, ఒక్క పాలు పురా కలుసుకుని వద్దాం పారి. ముచ్చట ఏందనేది అడ్డంక చెప్తా, కానీ ముందుగా అలాగే అడ్రస్ ఏమున్నదో చూడూలి. అది సుశీల్ కదా, పేరు గణేష్, ఊరు కైలాసం, మండలం గట్టుప్పలు, మునుగోడు నియోజకవర్గం, నల్గొండ జిల్లా, పిన్కోడు 500. నాయన పేరు శంకరి, ఇంటి పేరు అందరి, పుట్టిందేమో 1900, ఏజ్ ఏమో 123. ఇగో ఈ అడ్రస్ పెట్టి ఓటు అప్లై చేసుకున్నా నడ్డు ఎవరో మూతవారి. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఫోటో పెట్టింది మనిషిది కాదు వినాయకుంది, అంటే వినాయకుని పేరు మీద ఓటు అప్లై చేసుకున్నారు అన్నట్టు. అగ చూడూరి ఎంత పని చేసిరో ఆకతాయిలు. తిన్నోడు తిన్న కాడుండక, ఉన్నోడు ఉండ కాడుండక ఇగో ఇటువంటి ఆకతాయి పని చేసి పెట్టిండు. ఇక మనోడు చేసిన ఉద్ధరకం ఇట్టుంటే అక్కడ ఆఫీసర్లు చేసిన ఉద్ధరకం ఇగింత గొప్పగా ఉన్నది. మనోడు వినాయకుని పేరు మీద ఓటు అప్లై చేస్తే అక్కడ అధికారులు ఓటు కూడా ఇచ్చిల్లట. మంచిగున్నది కదా ముచ్చట. చెప్పేటోడు చెవిటోడు అయితే ఈనోటోడైనా ఇగలమంతుడు కావాలని ఏమన్నా పనితనం చూపించిల్లు అక్కడ అధికారులు. వాడేదో తిన్న తరగక తిప్పల పెట్టి గిసువంటి ఆకతాయి పని చేస్తే అక్కడ నౌకర్లు చేసేటి అధికారుల కన్నా సోయలేదా అని దుబ్బెత్తిపోస్తున్నారు చుట్టుముట్టు పబ్లిక్. ఇక ఇదే ముచ్చట మీద గిదేం పనితనం మేడం అని అక్కడ ఎంఆర్ఓ లావణ్య మేడం అని అడిగితే గదంతా మాకు తెలియదు, ఇప్పుడు ఓటు వచ్చినాకనే చూసినాం, కా ఓటును రద్దు చేస్తాం అని చెప్పుకొచ్చింది. నీ పాడైపోను, గిదేం వలక తక్కువ పని రావాలి, ఉన్నోని ఉండకాడుండాలి, నీకు కావాలంటే ఓటు పెట్టుకోవాలి, అంతేగాని వినాయకుని పేరు మీద ఓటు పెడితే వినాయకుడు వచ్చి ఓటు వేసిపోతా అడవాలి అనుకుంటా కన్నమ్మ తిట్లు తిట్టిపోతున్నారు పబ్లిక్. ఇక ఇదే ముచ్చట మీద పోలీసు వాళ్ళు కూడా విచారణ చేస్తున్నారట. ఎవడు అప్లై చేసిండు, ఎవడు, ఏంది కథ అనేది అంతా. మరి చూడాలి పోలీసు వాళ్ళు కానీ ఎట్ట పట్టుకుంటారు ఏంది అనేది. ఈ నడమ ఇటువంటి బద్మాషి కాలు బాగా మోపాయిలబ్బా, పబ్లిక్ ను పరేషాన్ చేయడానికి ఎక్కడి నుంచి మోపాయితుల్లో ఏమో ఒక నెనకొకడు. ఇది చూస్తుంటే అందరికి ఎదురుంగున్న వినాయకుడే ఆపడుతుండు కదా, కానీ వెనకేమవుతుందో మంచిగా చూడూలి. అది సుశీల్ కదా,
చంద్రయాన రాకెట్ చంద్రయాన మూడు ఎఫెక్టు పబ్లిక్ మీద బాగానే పడ్డట్టుంది. ఏ పని చేసినా చంద్రయాన్నే ముందర పెడుతున్నారు. బుడ్డ పొల్లగాళ్లకు పేర్ల కాంచి చంద్రయాన్ పేరే పెడుతున్నారు దునియాల. ఇక ఇప్పుడు చంద్రయాన ముచ్చట్ని ఇగింత ఎలుగులు చేసేటందుకు వినాయకుని పండగ కాడ వినాయకుని పక్కన చంద్రయాన బొమ్మను పెట్టారు. చంద్రయాన మూడు చంద్రుని మీదకి ఎట్టెట్ట పోయింది, ఎట్టెట్ట కూసుంది అనేటిదంతా ఇగో ఇట సెట్టింగ్లో చూపెట్టారు. చంద్రుని మీదకి చంద్రయాన రాకెట్ను పంపించేటప్పుడు ఎట్టయితే 1, 2, 3 అని లెక్క పెట్టంగానే మీదికి లేచిందో అట్టనే ఇప్పుడు కూడా 1, 2, 3 అని లెక్క పెట్టంగా మీదికి లేచి మబ్బుల్లంగా పోయి చంద్రుని మీద కూసుంది. అంటే ఇక్కడ చంద్రయాన వినాయకుడిని తయారు చేసి పెట్టారు అన్నట్టు. తీరు వినాయకులు తయారు చేయంగా చూసినాం కానీ ఇక ఇసువంటి చంద్రయాన వినాయకుడిని తయారు చేసుడే ఇగింత ఇచ్చంతరంగా ఉన్నది అనుకుంటున్నాడా. ఇది చూసిన చాలా మంది పబ్లిక్. కానీ ఏ మాటగా మాట చంద్రయాన ఎఫెక్టు చాలా మంది మీద గట్టినే పడదుల్లో. అది విన్నారు కదా, ఇగో ఇవాళ జబర్దస్త్ ముచ్చట్లు. ఇక మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మళ్ళీ వస్తా. ఇక ఉంటా.